అందరూ ఎదురు చూస్తున్న సండే ఫండే ఇక రాకనే వచ్చేసింది. ఇక ఫైనల్ గా మణికంఠకి లీయెస్ట్ స్టాంప్స్ పడుతూ రావడంతో మణికంఠని డేంజర్ జోన్ లో తోసేసి ఇక సోనియా మణికంఠలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అంటూ హౌస్మెన్ చేతిలో నిర్ణయాన్ని పెడుతూ వచ్చేసారు. అక్కడ సోనియాకి ఓట్లు పృథ్వీ, నిఖిల్, లైనిక తప్ప ఏ హౌస్మెన్ కూడా వేయలేదు. ఇక ఆ భాగంగానే మణికంఠకి తక్కువ ఓట్లు, సోనియా వెళ్ళిపోవాలని ఎక్కువ ఓట్లు పడడంతో సోనియానైతే హౌస్ నుండి ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ స్టేజ్ దగ్గర నుండి ఇంకా బీబీ బస్ దగ్గర వరకు రావాల్సి ఉంటుంది. అలా బిగ్ బాస్ బస్ లోపలికి అడుగుపెట్టి ఇంటర్వ్యూ ఇస్తూ అందరి కోసం మాట్లాడుతూ మొత్తానికి అందరి కోరిక నెరవేరిపోయినట్లు ఉంది. అక్కడ అందరిలో తెలివైందని నేనే కాబట్టి నన్నే ముందుగా పంపించేశారు అంటూ సోనియా ఇప్పటికీ కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ వచ్చేస్తుంది. దానికి కారణం కూడా మళ్ళీ గత సీజన్లో రతిక రీఎంట్రీ ఇచ్చినట్లు తను కూడా ఇప్పుడు 7th వీక్ 8th వీక్లో అయితే రీఎంట్రీ ఖచ్చితంగా ఇవ్వబోతుంది. ఆల్రెడీ తన తప్పుల్ని తెలుసుకుని లోపలికి వస్తే ఆల్రెడీ అతి తెలివైన అమ్మాయి సోనియాని ఆపడం ఏ ఒక్కరి వల్ల కూడా కాదని చెప్పుకోవచ్చు.